నిర్మాణాన్ని ప్రారంభిస్తామని టీటీడీ పాలక మండలి వెల్లడించింది. సమావేశం వివరాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. 2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించినట్లు తెలిపారు. బర్డ్ హాస్పిటల్లో చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని పాలక మండలి ప్రకటించింది. భవనాల నిర్మాణానికి 9 కోట్ల రూపాయలను కేటాయించింది. టీటీడీ పరిధిలోని వేద విజ్ఞాన పీఠం పరిధిలోకి వేద పాఠశాలలు అన్నింటినీ తీసుకువస్తామని ప్రకటించింది. ముంబై జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని మండలి వివరించింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా స్థలాన్ని కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతామని పాలక మండలి తెలిపింది. అర్జిత సేవలు ప్రారంభించేలోపు తిరుమలలోని వివిధ విభాగాలలో విధులలో ఉన్న ఉద్యోగులకు కరోనా సోకకుండా వ్యాక్సినేషన్ వేయిస్తామని పాలక మండలి వివరించింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభిస్తామని, గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి తీర్మానం చేసి పంపుతున్నామని పాలక మండలి ప్రకటించింది.